రైతు గుండెల్లో మీటర్లు అన్నటువంటి వార్త ప్రధానంగా హైలైట్ అయింది ఇందులో కరెంటు మీటర్లు ఉంటేనే పొరుగు విద్యుత్ అంగీకార పత్రం ఇవ్వకపోతే కనెక్షన్ కట్ ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు రాయితీ ఎత్తేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన అన్నటువంటి వార్త ప్రధానంగా హైలైట్ అయింది అన్నదాత గుండెల్లో మీటర్లు పరిగెడుతున్నాయి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేస్తామంటూ అంగీకార పత్రాలు ఇవ్వకపోతే డిస్కమ్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాయి అంగీకార పత్రంతో పాటుగా వన్ బి ఆధార్ కార్డు ఇచ్చేదాకా పునరుద్ధరించడం లేదు సరఫరాలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను సరిచేయాలన్నా మీటర్ల ఏర్పాటుకు అంగీకార పత్రాలు ఇచ్చారో లేదో పరిశీలించాకే సిబ్బంది వస్తున్నారు దీనివల్ల ఖరీఫ్ సాగుకు మోటార్లు పనిచేయక ఇబ్బందులు పడుతున్నట్టు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీటర్ల ఏర్పాటును అంగీకరిస్తూ సంతకాలు చేయకపోతే ప్రభుత్వ సబ్సిడీ రాదని బిల్లులు మీరే చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ఆగిపోతాయని చెప్పి గ్రామ వార్డు వాలంటీర్లు సంతకాలు తీసుకుంటున్నారని వాపోతున్నారు అన్నటువంటిది ఇక్కడ రెచ్చగొట్టడానికి తప్పించి మరొకటేమీ లేదు బాధ్యత లేనటువంటి పంపిణీ ఎలా సాధ్యం అన్నటువంటిది వాస్తవానికి ఇక్కడ విద్యుత్తు ఉచిత విద్యుత్తు వాడితే ఒక రైతు నెలకి ఎంత అవుతుంది అనే లెక్క ఉంది కానీ దానికి డబుల్ కరెంటు వాడుతున్నారు ఎవరు వాడుతున్నారు అది రైతు వాడట్లేదు రైతుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు వాడుతున్నారు లేదా రైతు పేరుతో కనెక్షన్ తీసుకుని ఇరవై నాలుగు గంటల కరెంటు దాన్ని తీసుకెళ్ళి సపరేట్ పైప్ లైన్లు వేసి మరి చివరికి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి వాడేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఇతర వ్యాపారాలకి వాడేస్తున్నారు అట్లాంటిది కంట్రోల్ చేయాలంటే అసలు కంట్రోల్ లేనటువంటి విధానం ఎందుకు ఉంటుంది ఎక్కడైనా సరే ఇక్కడ వీళ్ళని రెచ్చగొట్టాలి ఇప్పుడు కరెంటు మీటర్లు లేకుండా ఏం ఈనాడు కార్యాలయానికి మీటర్లు లేకుండా డబ్బులు కడుతున్నారు వాళ్ళు లేకపోతే ఈనాడులో ఉన్నటువంటి సిబ్బంది కానీ లేకపోతే యాజమాన్యం కానీ మీటర్లు లేకుండా డబ్బులు కడుతున్నారు వాళ్ళు కట్టట్లేదు కదా మరి ఇక్కడికైతే డబ్బులే కట్టక్కర్లేదు మీటరే ఉంటే ఎంత కరెంటు కాలుతుందో తెలుతుంది అప్పుడు దాంట్లో ఉన్నటువంటిది తెలుసు అదే అంటే సబ్సిడీలు ఎత్తేస్తారు సబ్సిడీలు ఎత్తేసేయాలనుకుంటే ఇప్పుడు ఇట్లాగెత్తేయాల్సిన ఇట్లా ఎత్తే ఎక్కర్లేదా ఇట్లా ఎత్తేలేరా ఎత్తేయాలనుకుంటే సబ్సిడీలు ఎత్తేసే ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు ఒకవేళ ప్రభుత్వం కూలిపోవాలనుకుంటే ఎత్తేస్తారు ఏది ఉచిత విద్యుత్ అనేటువంటిది పెట్టింది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత చంద్రబాబు ఎత్తేసారా రోషి ఎత్తేసారా కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తేసారా జగన్మోహన్ రెడ్డి ఎత్తేస్తారా అది ఎత్తేసే ధైర్యం ఎవరికి లేదు కానీ ఆ వంక చెప్పి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమే ఇక్కడ నడుస్తోంది దాంట్లో పతాక స్థాయిదని చెప్పాలి ఇకపోతే విశాఖ